అమ్మా విజయ కాలేజీకి ఇంకా టైం కాలేదా అక్క ఈ రోజైనా నేను కాలేజ్ ఫీజు కట్టాలి లేకపోతే విజయ ఇంటి పరిస్థితులన్నీ తెలిసి కూడా ఎందుకే దాన్ని బాధిస్తావు దాని బాల తొడుగు బంగారం అంతా నీ చదువుకే ఖర్చు పెట్టింది ఇంకా చదువు వద్దు తట్టుబండలు వద్దు మానేసి అమ్మా ఏమిటమ్మా ఇది మన పేదతనం కారణంగా చిగురించే దాని ఆశయాన్ని తుంచివేయడం మంచిది కాదమ్మా కనీసం అదైనా సుఖంగా ఉంటే అంతే చాలు దాని మీద ఈగ బాల నువ్వు నువ్వు చేసే గారాభం వల్లే అది ఎవరి మాట లక్ష్య పెట్టకుండా పోతోంది నిజమా చెల్లి పానకాలు కొడుకు కదా వీళ్ళ నాన్న దగ్గర అన్ని నోట్లే ఉంటాయి చూడండి మీరంతా వెళ్ళి అరుగు మీద అల్లరి చేయకుండా కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను నువ్వు కూడా వెళ్తాను విజయ ఇవాళ ఫీజు కట్టి అక్క నాకు ఇంకో 2 రూపాయలు కావాలి ఎందుకు ఏమైనా పుస్తకం కొనుక్కోవాలా రవీంద్రబాబు రాసిన పాటల పుస్తకం మా కాలేజ్ పక్కనే అమ్ముతున్నారు అంతేనా మా అక్క బంగారు తల్లి వస్తా దీనికి సంగీతం అంటే చెవు పోసుకుంటుంది ఇదిగో ఈ డబ్బుతో ఇంట్లో కావలసిన వెచ్చాలు తెప్పించు ఆడపిల్ల వైపు కష్టాల్లో ఉన్న ఈ సంసారాన్ని మగబిడ్డలు ఆదుకుంటున్నావమ్మా అమ్మా అంత పొందాలకు లోటు లేని నీ ప్రతిభ భగవంతుడు అంతకారం చేశాడు తల్లి నీ పెళ్లి ఎంతో వైభవంగా చేద్దామనుకున్నాను పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు అమ్మా ఎప్పుడో జరిగిపోయిందాన్ని తలుచుకుని బాధపడితే లాభమే ఉందమ్మా చెప్పండి అబద్ధం ఆడరాదు ఆడి తప్పరాదు జూదమాడరాదు ఆడకపోతే పోయిన డబ్బులు ఎలా వస్తాయి నీకే నాన్న ఏమిటిది పిల్లలు భయపడుతున్నారు నాన్న అర్జెంట్ గా 10 రూపాయలు కావాలి మనకి 10 రూపాయల ఎక్కడికి నాన్న పిల్లలు జీతాలేనా మాట్లాడమే ఊరికే చెప్పడానికి ధర్మసత్రం అనుకున్నావా ఇచ్చే 10 రూపాయల ముందు నిజంగా లేవు నాన్న లేవు ఇయ్యకపోతే నేనేం చేస్తాను తెలుసా పోరా గీతాలే గీతాల ఈ సాగమాతృపకి పిల్లలు చదువు పంపించడం మందే తప్పు కొల్లమ్మా దాని దుంప దగ్గ ఎందుకర్రా అంత తొందర చెప్పలే నా మాటనే ఈ మాట చాలాసార్లు విన్నావయ్య శివయ్యుళ్ళిదేనా చెప్తాం ఏమిటండి విషయం శివయ్యుళ్ళిదేనా అని అడుగుతున్నారు ఏనండి 10 రూపాయలు ఇస్తానా ఇస్తారా ఫోన్ చేస్తాం శివయ్య ఎందుకే భయపడతా మనకు బాగా ఫ్రేమ్ ఏం సార్ హౌ ఆర్ యు నిన్న అరెస్ట్ చేస్తున్నాను ఆయన ఏం తప్పు చేశారండి జమీందారు భుజంగరావు గారి ఇంట్లో 1000 రూపాయలు దొంగతనం చేశారు దొంగతనం అవసరం ఉంటే క్యాష్ తీసుకున్నాం మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం పెద్ద నిజాయితీ పరుడు పదా బాబు నీకు దండం పెడతాను ఆయన ఏం చేయకండి బాబు ఎందుకు ఏడుసా పిచ్చంటారా ఆ భుజంగరావు పోయి మధ్య మతిపోయింది తిరిగి రాని చెప్తాను భగవంతుడా మనిషి కనిపిస్తేనే చాలనుకున్నాను ఆఖరికి ఆయన్ని మా కళ్ళకు కూడా దూరం చేస్తావా అన్నపూర్ణమ్మ ఎంత కష్టం వచ్చి పడిందమ్మా ఏం చేస్తాము గుండె రాయం చేసుకోవాలి మరి ఇల్లు తాగట్టు పెట్టుకుని 4 సంవత్సరాలైనా వడ్డీ డబ్బులు ఒక్క నయ పైసా అడిగాను అడిగానా ఎందుకదా సుశీల మొహం చూస్తే కడుపు చెరువైపోతుంది పాప చెప్పే ప్రైవేట్లు కూడా ఆగిపోయినాయా సుశీల చదువు చెప్పకపోతే మీకు భుక్తి కడవచ్చు అంచేత ఈ ఊళ్ళో వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని రేపే మా ఇంటి దగ్గర ప్రైవేట్ ఏర్పాటు చేయిస్తాను రే ఇదిగో అందుకే ఇదిగో వీడి గురించైనా మీ బరువు బాధ్యతలు తీసుకోక తప్పదు కదా నువ్వేమీ అధైర్యపడద్దు ఇదిగో అమ్మాయి
రేపటి నుంచే మా ఇంటి దగ్గర పిల్లలు చదువు చెప్పు. వస్తానా? నువ్వు వస్తానమ్మా. అమ్మా, నాన్న జైల్లో నుంచి బయటపడే మార్గమే లేదా? 1000 రూపాయలు తిరిగిస్తే జమీందారు గారికి దయగలగచ్చు అంతడు.